వెల్కమ్ టు జాహ్నవీస్ కిచెన్. ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోబీ మంచూరియాకి కావాల్సిన పదార్థములు నూనె, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మైదా, కార్న్ఫ్లవర్, కారం, అజినమోటో లేదా చైనా సాల్ట్, స్ప్రింగ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, సాల్ట్, ఉడకబెట్టి ఉంచుకున్న గోబీ లేదా క్యాలీఫ్లవర్. ఫుడ్ కలర్. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో బాయిల్డ్ గోబీ, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా, ఇది 1:1 రేషియో తీసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్, ఉప్పు తగినంత, అజినమోటో తీసుకున్నాను, అజినమోటో కొంచెం, సాల్ట్ తగినంత తీసుకో. కొంచెం రెడ్ కలర్, యాక్చువల్ రెడ్ కలర్ అనేది వాడకూడదు మనం, కానీ లుకింగ్ కోసం కొంచెం రెడ్ కలర్ అలా వేసుకుంటాం సరిపోతుంది. ఎందుకంటే కారం వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చేస్తుంది. దీని తర్వాత కొంచెం వాటర్, తగినంత వాటర్ వేసుకోవాలి, మరీ తిక్క కాకుండా చూసుకోవాలి. తర్వాత నీట్గా కలుపుకోవాలి. వాటర్ తగ్గినాయి అనిపించుకుంటే ఒక్కొక్క స్పూన్తో యాడ్ చేసుకోండి. కోటింగ్ అనేది లైట్గా ఉండాలి, ఎందుకంటే ఆ గోబీ యొక్క ఫీల్ అవుతారు, లేకుండా పకోడీలాగా ఉంటుంది. లైట్, దిస్ ఇస్ ద కోటింగ్. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కోటింగ్ చేసుకున్న గోబీని ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వేయండి. నూనె వేడిగా ఉంటుంది, ఫ్లోరెన్సెన్స్ అలాగే ఉండాలి, పువ్వులు పువ్వులుగా ఉంటే చూడటానికి బాగుంటుంది. బాగా ఏగేంత వరకు ఫ్రై చేసుకోండి. అది క్రంచీనెస్ వరకు కొంచెం కరకర నడితే పాస్లు వేసిన తర్వాత కూడా మీకు కొంచెం అలాగే ఉంటుంది. గోబీ బాగా క్రిస్పీగా అయిన తర్వాత నీట్గా ఆయిల్ లేకుండా ఒక గారెలు వేసుకోండి. ఇది మీకు ఎంత క్రిస్పీ అవుతుందో అంత బాగుంటుంది. యాక్చువల్ దీంట్లోనే కొద్ది గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి మన పప్పుచారులో కానీ సాంబార్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఒకవేళ గోబీ మంచూరియా చేసేంత టైం మీకు లేకపోతే గోబీ పకోడీ కింద కూడా అంటూ ఉంటుంది. దీని ఆయిల్లో బాగా నీట్ తీసిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఫ్రై చేసిన గోబీ ఇలా ఉంటుంది. ఈ గోబీని మనం రెండు విధాలుగా వాడుతున్నాము. దీనికి మనం గోబీ మంచూరియా వాడుకోవచ్చు, చిల్లీ గోబీ వాడుకోవచ్చు, గోబీ 65 వాడుకోవచ్చు, ఇలా చాలా వాటికి వాడుకోవచ్చు. అయితే ప్రెజెంట్ అనేది మనం గోబీ మంచూరియా చేస్తాం కాబట్టి ప్రెజెంట్ దానికి వాడదాం. థ్యాంక్ యూ. కొంచెం ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే గోబీ మంచూరియా యొక్క సాస్ చేస్తున్నాం. ఆ సాస్లో కొద్దిగా టాస్ చేస్తే అది గోబీ మంచూరియా రెడీ అవుతుంది. సో దానికి ముందుగా ఒక సాస్ ప్యాన్ తీసుకొని కొంచెం లాటి చేసుకోండి. ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయడం అవుతుంటే నాన్ స్టిక్ అనేది కొంచెం నీట్గా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది నీట్గా స్ప్రెడ్ చేశాను.
ఈ ఆయిల్ ఇలాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్ కొంచెం గార్లిక్ మన బౌల్లో చూపించాము కదా అక్కడ కొంచెం అల్లం గార్లిక్ అనేది మన ఇష్టం అనుకోండి కొంచెం నేను ఎక్కువ వేస్తాను చిల్లీ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ స్పైసీనెస్ కొంచెం చూసుకొని ఒక చిల్లీ ఎక్కువ తక్కువ చేసుకోండి అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసి కొద్దిగా బాగా వేయించండి కొంతమంది టైం లేకుండా కానీ ఏం లేకుండా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చు కానీ కొంచెం చైనీస్లో షార్ప్ వేయటం వల్ల కొంచెం నోటిగా ఆ యొక్క టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది అలాగని చెప్పి నల్లకి కాకుండా కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం లైట్గా స్టార్ట్ చేయడం వల్ల మీకు అనేది చాలా నీట్గా ఉంటుంది బాగా వేగిన తర్వాత మంటని కొద్దిగా సిమ్లోకి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాసస్ యాడ్ చేస్తాం ఈ లోపల మారకం ఉంటుంది సో ఫస్ట్ అనేది మనం కొంచెం టమాటో కచ్చప్ కొంచెం సోయా సాస్ మీకు కొంచెం ఎక్కువ బాటిల్ ఎక్కువ పడుతుందంటే ఎలకల ఫ్లాక్ తీసుకుని దాన్ని బట్టి ఇలా చేసుకోవచ్చు కొంచెం చిల్లీ పేస్ట్ చిల్లీ సాస్ అని కూడా అంటారు కొంచెం చిల్లీ సాస్ వేసుకొని లైట్గా కొంచెం లైట్గా వేగనాలి వేగించిన తర్వాత లైట్గా వాటర్ కొంచెం పోర్ చేసుకోండి ఎందుకంటే వాటర్ వల్ల సాస్ అన్ని మిక్స్ అవుతుంటాయి సో గోబీ కూడా ఈ యొక్క సాస్ అనేది కరెక్ట్గా టేస్ట్గా పడుతుంది అలాగని వాటర్ ఎక్కువ కాకుండా మీడియంగా వాటర్ వేసుకోండి కింద కొద్దిగా ఫ్లేమ్ పెంచుకున్నాను తగ్గించాం కాబట్టి ఇప్పుడు కొద్ది ఫ్లేమ్ పెంచుకోండి ఇది ద సింపుల్ రెసిపీ దాని తర్వాత మనకున్నది ఇంకా కొంచెం సాల్ట్ అజినోమోటో కొంచెం వేసుకుంటాం సాల్ట్ ఆల్రెడీ మీకు ఇందాక చూపించాం కాబట్టి ఆల్రెడీ గోబీలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ తగ్గించుకుంటాము దాని తర్వాత కొంచెం అజినోమోటో మీకు ఆల్రెడీ గోబీలో చూపించాం కాబట్టి కొంచెం అజినోమోటో అనేది తక్కువ వేసుకోండి కొంచెం దీని అనేది కొద్దిగా కుక్ చేసుకోండి ఒక్కసారి టేస్ట్ అనేది చూస్తే దాన్ని బట్టి మిగతా ఏమైనా తగ్గినాయా లేకపోతే ఏమైనా యాడ్ చేయాలనేది మనకు తెలుస్తుంది కొంచెం టేస్ట్ చేయండి సాస్ అనేది వావ్ అదే అమేజింగ్గా ఉంది దీని తర్వాత మనం ఇందాక తీసుకున్న కాలిఫ్లవర్లో కొంచెంగా వాటర్ అనేది కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కాలిఫ్లవర్లో కొంచెం వాటర్ అనేది నేను కలిపి పెట్టుకున్నాను ఇది కాన్ఫ్లవర్లో లైట్గా వాటర్ పోస్తే మీకు ఇలా కాన్ స్టార్చ్లా తయారవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సాస్ అనేది కొంచెం తిక్కుగా ఉండి మనం వేసిన గోబీకి లైట్గా పడుతుంది కాబట్టి అది రెడీగా పెట్టుకుంటాము ఇది గోబీ వేసిన తర్వాత వేసి గోబీ ముందనే వేసి నేను కొంచెం ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే వేయగానే సాస్ అనేది థిక్ అయిపోతుంటుంది చూసారుగా ఇందాక వాటర్ పడుతుంది సాస్ థిక్ అయింది నెక్స్ట్ గోబీ అనేది మనం తీసుకున్నాము ఆ గోబీ అనేది కొంచెం మనకు కావాల్సింది ఎంత కావాలంటే అంత వేసుకుంటాం సో నేను కొంచెం వేసుకున్నాను గోబీ అనేది కావాలంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు ఈ గోబీని లైట్గా ఇలా టాస్ చేసుకుంటూ ఉంటాను
చైనీస్ ఎప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో చేస్తుంటారు, ఎందుకంటే అది కుక్ అవ్వకుండా సాఫ్ అయితేనే బాగుంటుంది. ఇది కొంచెం 2 నిమిషాలు ఎలా బాగా ఇది అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా మీరు వేసింది ఏంటంటే చాప్ కొరియాండర్ స్ప్రింగ్ అని కొంచెం చూడటానికి చాలా నీట్గా బుక్కలు. సో నువ్వు కొంచెం స్ప్రింగ్ ఆనియన్ లైట్గా అండ్ కొత్తిమీర కొంచెం అలా అలా వేసాను. బ్లెండ్ ఆఫ్ కలర్స్ బ్లూ గ్రీన్ అండ్ వైట్ గోబీ మంచూరియన్ ఇస్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న ప్లేట్లో ప్రెజెంటేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికి ఒక మంచి ప్రెజెంటేషన్ ప్లేట్ తీసుకోండి. తీసుకొని ఉన్న గోబీని ప్రెజెంటేషన్ ఇస్తాను చూడండి. సో ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. ఈ గోబీ ఇందాక చెప్పాను కదా మీకు, ఆ పువ్వులు పూలుకుంటే కొద్దిగా లుకింగ్ నీట్గా ఉంటుంది. సో ఈ మసాలా చాప్ అనే ఐటమ్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తిన్నప్పుడు గోబీకి ఒక ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఫైనల్లీ వి గివ్ ఎ స్మాల్ గార్నిష్, లిటిల్ బిట్ ఆఫ్ కొరియాండర్ అండ్ ద డైస్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్. నౌ ద గోబీ మంచూరియన్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ.